బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన గోపిచంద్ లేటెస్ట్ మూవీ సిటీమార్ మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లను సొంతం చేసుకోగా వీకెండ్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ని చూపెట్టింది. నైజాం లో ఇంకాస్త బాగుంటే ఖచ్చితంగా సినిమా ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండి ఉండేది. ఇక వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే బాక్సాఫీస్ దగ్గర జోడు చూపెట్టాల్సిన అవసరం ఇంకాస్త ఎక్కువగా ఉండగా వర్కింగ్ డేస్ లో సినిమా మరింత హోల్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కు చేరువవ్వాలి అనుకుంటే నాలుగవ రోజు మినిమం లో మినిమం కోటి రేంజ్ షేర్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరంతో వర్కింగ్ డే ను మొదలు పెట్టినప్పటికీ నాలుగవ రోజు బాక్సాఫీస్ దగ్గర రోజు ముగిసే సమయానికి ఓవరాల్ గా సినిమా 50-60 లక్షల రేంజ్ కలెక్షన్ల దిశగానే అడుగులు వేసింది. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలో కొద్ది వరకు గ్రోత్ ను ఓవరాల్ గా చూపెట్టి సినిమా మొత్తం మీద రోజును 72 లక్షలతో ఇప్పుడు ముగించింది. అంటే మూడవ రోజుతో పోల్చుకుంటే నాలుగవ రోజు డ్రాప్స్ 55% వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక నాలుగు రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 1.98 కోట్లు, సీడెడ్ లో 1.38 కోట్లు, వైజాగ్ లో 87 లక్షలు, ఈస్ట్ లో 71 లక్ష, వెస్ట్ లో 40 లక్షలు, గుంటూరు లో 83 లక్షలు, కృష్ణాలో 41 లక్ష, నెల్లూరు లో 37 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో నాలుగు రోజులు కంప్లీట్ అయ్యే టైం కి 6.95 కోట్ల షేర్ ను 11.35 కోట్ల గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 27 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 7 లక్షల షేర్ సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు రోజుల్లో 7.29 కోట్ల షేర్ ను 12.10 కోట్ల గ్రాస్ ను అందుకుంది. సినిమా మొత్తం మీద 11.5 కోట్ల బిజినెస్ ను దక్కించుకోగా 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా నాలుగు రోజులు కంప్లీట్ అయిన తర్వాత మరో 4.71 కోట్ల షేర్ ను ఇంకా అందుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. సినిమా మిగిలిన వర్కింగ్ డేస్ లో ఇలానే జోరు చూపెట్టి మినిమం ఇదే రేంజ్ కలెక్షన్లను కంటిన్యూ గా సొంతం చేసుకుంటేనే బ్రేక్ ఈవెన్ కు చేరువయ్యే అవకాశం మొదటి వారంలో కానీ రెండో వీకెండ్ లో కానీ ఉంటుంది. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర 5వ రోజు ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.